సో ఫ్రెండ్స్ మనకి ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్కి బిగ్ బిలియన్ డే సేల్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఈరోజు 12 o'clock నుంచి సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను రిఫ్రిజిరేటర్స్ గురించి, ల్యాప్టాప్స్ గురించి, మొబైల్ ఫోన్స్ గురించి, టీవీస్ గురించి వీడియోస్ అయితే చేశాను. బట్ రిఫ్రిజిరేటర్స్ గురించి కూడా ఒక వీడియో చేయమని చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. సో మనకి ఇప్పుడు డీల్స్ అయితే కంప్లీట్గా రివీల్ అయిపోయినాయి. సో నేను మొత్తం చెక్ చేయడం జరిగింది. సో రైట్నో మనకి ఈ ఫ్లిప్కార్ట్ సేల్ అవైలబుల్ ఉన్న ప్రతి రిఫ్రిజిరేటర్ కూడా నేను చెక్ చేయడం జరిగింది. సో వీటిలో నుంచి నేను కంప్లీట్గా 10,000 దగ్గర నుంచి 50,000 వరకు మీరు ఏ రిఫ్రిజిరేటర్ కొనుక్కోవచ్చు, వేటిని స్కిప్ చేయొచ్చు అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ నేను డీల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను. సో ఇక్కడ మీకు క్లియర్గా చూడొచ్చు నేనైతే డీల్స్ అన్ని క్లియర్గా పెట్టుకున్నాను. సో ఇవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ప్రైస్ సెగ్మెంట్లో నేను ఒక 2 లేదా 2-3 ఆప్షన్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో దట్ మీరు మీ ప్రైస్ ఇంకా మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఒక రిఫ్రిజిరేటర్ అయితే కొనుక్కోవచ్చు. బట్ ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పుడు ఈ సేల్లో ఏదైనా కొనుక్కోవాలి అని అనుకుంటున్నట్లయితే, ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలో నుంచి మీకు ఏదైనా రిఫ్రిజిరేటర్ నచ్చి మీరు కొనుక్కోవాలనుకుంటే, నేను ప్రతి రిఫ్రిజిరేటర్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి అయితే మీరు కొనుక్కోండి. సో దట్ మన ఛానల్కి ఎంతో కొంత అయితే హెల్ప్ అవుతుంది. సో మీరు కొనుక్కున్న దానిలో నుంచి నాకు ఎంతో కొంత కమిషన్ అయితే వస్తూ ఉంది. సో దయచేసి మీరు ఈ ఒక్క హెల్ప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఈ వీడియోస్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ డీల్స్లో చాలామంది ఏవోటి కొనడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో ఏంటంటే వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా షేర్ చేస్తూ ఉండండి. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మంచి మంచి డీల్స్ ఏమున్నాయనేది చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ మనకి వీళ్ళు కొన్ని డీల్స్, స్పెషల్ డీల్స్ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు రిఫ్రిజిరేటర్స్ గురించి. సో ఈ వీటితో పాటు నేను ఇంకొన్ని కూడా అయితే ఇక్కడ లిస్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ మనం 10,000 దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో మీకు గనక మీ బడ్జెట్ కనుక 10,000 రూపాయలు అనుకున్నట్లయితే, 10,000 అంతకన్నా తక్కువ మీ బడ్జెట్ అనుకున్నట్లయితే, ఇక్కడ మీకు మార్క్యూ నుంచి ఒక రిఫ్రిజిరేటర్ అయితే అవైలబుల్ ఉంది. ఇది మీకు సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్, 3-star రేటింగ్తో అయితే వస్తుంది. 195 లీటర్ కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మీకు 9,999 రూపాయలు, అంటే 10,000 రూపాయలకి అయితే సేల్లో రైట్ నౌ అవైలబుల్ ఉంది. అండ్ మీరు కనుక బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేసి కొన్నట్లయితే మీకు ఇంకొక 1,000 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మీకు ఇది 9,000 ఆ రేంజ్కి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇది 195 లీటర్ కెపాసిటీతో అయితే వస్తుంది, 3-star రేటింగ్ అయితే ఉంది. అండ్ డైరెక్ట్ కూల్ టెక్నాలజీతో అయితే వస్తుంది, 4.3-star రేటింగ్ అయితే ఇచ్చారు. సో ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 10,000 నేను అంతకన్నా ఎక్కువ పెట్టుకోలేను అని అనుకుంటే దీని మీద మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. బట్ స్టిల్ మీకు ఇంకా మంచి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే హయ్యర్ నుంచి మనకి సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయితే అవైలబుల్ ఉంది, 4-star రేటింగ్ అయితే ఉంటుంది. ఇది మనకి 2020 రిఫ్రిజిరేటర్ అనమాట, అంటే మనకి ఇయర్ అయితే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. సో ఇది కేవలం మనకి 12,000 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. అండ్ మీరు కనుక SBI క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ యూస్ చేసినట్లయితే మీకు ఇంకొక 1,200 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఇది 11,000 రూపాయలకి వచ్చేస్తుంది. సో ఆ ప్రైస్కి ఇది స్టీల్ డీల్ అని చెప్తాను గైస్, ఎందుకంటే ఇది మనకు 195 లీటర్ కెపాసిటీతో వస్తుంది. అండ్ రెసిప్రొకేటరీ కంప్రెసర్ ఉంటుంది. సో తప్పకుండా మీకు మంచి కంప్రెసర్ అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అంతా ఎఫిషియెంట్ అయితే ఉండదు, బట్ స్టిల్ మీకు ఇది ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ అని చెప్తాను. అండ్ మనకి ఇది డైరెక్ట్ కూల్ టెక్నాలజీతో వస్తుంది. అఫ్కోర్స్ మనకి సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ అన్ని డైరెక్ట్ కూల్ టెక్నాలజీతోనే వస్తాయి. అంటే మనకి ఫ్రీజర్ అనేది ఏదైతే మీకు ఫ్రీజర్ ఉంటుందో దాన్ని మీరు మాన్యువల్గా అయితే కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు ఐస్ అనేది ఫ్రీజ్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఎవ్రీ 2-3 డేస్కి మీరు ఏంటంటే మాన్యువల్గా దాన్ని పుష్ చేస్తూ ఉండాలన్నమాట ఫ్రీజర్ని. అదే మనకి డైరెక్ట్ కూల్ టెక్నాలజీ అంటే. అండ్ ఇక్కడ రేటింగ్స్ చూసుకున్నా కానీ మనకి 4.4 రేటింగ్స్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా మీరు 11,000 బడ్జెట్ కనుక అనుకున్నట్లయితే మంచి సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. అండ్ దీని వారంటీ చూసుకున్నట్లయితే మీకు 1 ఇయర్ ప్రొడక్ట్ వారంటీ ఉంటుంది, 10 ఇయర్ కంప్రెసర్ వారంటీ అయితే ఇస్తున్నారు. హయ్యర్ మంచి బ్రాండ్ మనకి మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు తక్కువ రేట్లో తీసుకొస్తూ ఉంటారు. సో తప్పకుండా దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ఎక్స్చేంజ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, 4,500 రూపాయలు ఎక్స్చేంజ్ అయితే ఇస్తున్నారు. మీ దగ్గర ఏదన్నా పాత రిఫ్రిజిరేటర్ ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే శాంసంగ్ నుంచి 192 లీటర్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయితే అవైలబుల్ ఉంది. సో నేను ఇందాక చెప్పిన హయ్యర్ అనేది మీకు బ్రాండ్ వాల్యూ పరంగా కొంచెం తక్కువ ఉంటుంది. నాకు మంచి బ్రాండ్ నుంచి రిఫ్రిజిరేటర్ కావాలంటే మీరు దీని మీద అయితే ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. ఇది మీకు 3-star రేటింగ్తో అయితే వస్తుంది, 192 లీటర్ కెపాసిటీ ఉంటుంది. అండ్ మీకు ఇది డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అనమాట. శాంసంగ్ రిఫ్రిజిరేటర్స్ అన్ని మనకి డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్తో అయితే వస్తూ ఉంటాయి. సో డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అంటే మనకి ఏదైతే కంప్రెసర్ ఉంటుందో, సో ఆ కంప్రెసర్ వీళ్ళు ఇన్వర్టర్లో అయితే పెట్టి ఆ కంప్రెసర్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఆ లోడ్కు తగ్గట్టు, టెంపరేచర్కి తగ్గట్టు ఈ ఇన్వర్టర్ ఏంటంటే మనకి ఆ కంప్రెసర్ స్పీడ్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట, మోటార్ స్పీడ్ని. సో దట్ మనకి ఏంటంటే పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ దాంతోపాటు నాయిస్ కూడా అయితే చాలా చాలా తక్కువ ఉంటుంది. సో అది మనకి మేజర్ అడ్వాంటేజ్ అయితే డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్, లేకపోతే ఇన్వర్టర్ కంప్రెసర్, లేకపోతే స్మార్ట్
ఇన్వర్టర్ కంప్రెసర్. సో పేరు లేదైనా కానీ మనకి ఆ టెక్నాలజీ అయితే ఒకటే అనమాట, వాటి యూస్ కేస్ కూడా మనకి సేమ్ అయితే ఉంటుంది. సో తప్పకుండా మీరు దీన్నైతే కన్సిడర్ చేసుకోవచ్చు. మీకు ఇది కూడా అయితే ఆఫర్లో వస్తుంది, మీకు 1300 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది ఎస్బీఐతో పే చేస్తే. సో దట్ మీకు ఇది 12,000 ఆ రేంజ్కి అయితే వచ్చేస్తుంది. సో చాలా మంచి డీల్ అయితే అవుతుంది. అండ్ దీని మీద కూడా మనకి 1 ఇయర్ ప్రొడక్ట్ వారంటీ ఉంటుంది, 10 ఇయర్ కంప్రెసర్ వారంటీ అయితే ఇస్తున్నారు. సో శాంసంగ్ నుంచి ఇది చాలా మంచి డీల్ అయితే అవుతుంది అనమాట మీకు సింగిల్ డోర్లో. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వర్ల్పూల్ నుంచి 190 లీటర్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయితే అవైలబుల్ ఉంది. 4-స్టార్ రేటింగ్తో అయితే వస్తుంది, ఐ మీన్ 4-స్టార్ పవర్ రేటింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి డీసీ ఇన్వర్టర్ కంప్రెసర్తో అయితే వస్తుంది. సో డెఫినెట్గా మనకి ఇది కూడా పవర్ కన్జంప్షన్ పరంగా చూసుకున్నా కానీ లేకపోతే నాయిస్ లెవెల్స్ పరంగా చూసుకున్నా కానీ చాలా చాలా బెటర్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది కూడా మనకి 1 ఇయర్ ప్రొడక్ట్ వారంటీ అండ్ 10 ఇయర్ కంప్రెసర్ వారంటీ అయితే ఉంటుంది. సో పర్సనల్గా నాకు ఇది చాలా ఇష్టమైన రిఫ్రిజిరేటర్, మా ఇంట్లో కూడా అయితే ఇదే ఉంది. సో 190 లీటర్ వర్ల్పూల్ రిఫ్రిజిరేటర్. సో నేను కొనుక్కొని కూడా దగ్గరగా 4-5 ఏళ్ళు అయితే అవుతుంది. అంటే ఇది మనకి 2020 మోడల్. సో నేనైతే అప్పుడు ఏదైతే మోడల్ అవైలబుల్ ఉందో అది కొనుక్కోవడం జరిగింది. సో చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. సో వర్ల్పూల్ రిఫ్రిజిరేటర్స్ మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వర్ల్పూల్ అనేది పోయినీర్ ఇన్ ద రిఫ్రిజిరేటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పుకోవచ్చు. సో తప్పకుండా మీరు దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట, శాంసంగ్ కాకుండా మీకు వేరే బ్రాండ్ నుంచి కావాలనుకున్నట్లయితే. అండ్ ఇది కూడా మనకి 4.3-స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో తప్పకుండా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఎక్సలెంట్ రేటింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ లుక్ కూడా అయితే దీనిది చాలా బాగుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, లుక్ కూడా చాలా బాగుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా వర్ల్పూల్ చాలా బాగుంటుంది. సో కావాలనుకుంటే మీరు దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే గోద్రేజ్ నుంచి మనకి 190 లీటర్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇది మనకి 5-స్టార్ రేటింగ్తో అయితే వస్తుంది అనమాట. సో ఇప్పటివరకు మనం చూసిన రిఫ్రిజిరేటర్స్ అన్నీ కూడా 3-స్టార్ ఆర్ 4-స్టార్ రేటింగ్తో అయితే వస్తున్నాయి. సో ఇది ఒకటే మనకి 5-స్టార్ రేటింగ్తో అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు ఇది మనకి ఇంటెలిజెంట్ ఇన్వర్టర్ కంప్రెసర్తో అయితే వస్తుంది. సో అన్నీ ఒకటే, పేర్లు మార్పు అంతే. ఇదేంటంటే మార్కెటింగ్ టర్మ్స్ అని చెప్పుకోవచ్చు. దీని మీద కూడా మనకి 750 రూపీస్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సారీ, మీకు 1500 రూపీస్ ఆఫర్ అయితే వస్తుంది మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసినట్లయితే. సో ఇది కూడా మనకి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. గోద్రేజ్ మన ఇండియన్ కంపెనీ. అండ్ మోర్ ఓవర్ ఇది మనకి 4.5 స్టార్ రేటింగ్ అయితే ఉంది. అండ్ తప్పకుండా మీరు దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. సో మీకు పవర్ కన్జంప్షన్ అనేది చాలా 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 తక్కువ రావాలి అని అనుకుంటే దీన్ని అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి హయ్యర్ నుంచి సేమ్ 195 లీటర్ కెపాసిటీలో 4-స్టార్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయితే అవైలబుల్ ఉంది. సో దీనిలో మేజర్ హైలైట్ ఏంటంటే గాయస్ మనకి డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎక్సలెంట్ డిజైన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా ఇది మనకి గ్లాస్ డోర్తో అయితే వస్తుంది. సో చూడడానికి లుక్ పరంగా హెడ్ టర్నర్ అని చెప్పుకోవచ్చు. మీ వంట రూమ్లో కనుక ఇది పెట్టుకున్నట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అడుగుతారనమాట, అంత గ్రేట్ లుక్స్తో అయితే వస్తుంది ఇది. సో అందువల్ల మనకు కొంచెం రేట్ కూడా అయితే ఎక్కువ ఉంది, 15,500 అయితే ఉంది. సో లుక్స్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ దాంతోపాటు ఇది కూడా మనకి రెసిప్రొకేటరీ కంప్రెసర్తో అయితే వస్తుంది. 195 లీటర్స్ ఉంది కాబట్టి మీకు ఈజీగా ఒక 3-4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. అండ్ మీరు ఇక్కడ రేటింగ్స్ చూసుకోవచ్చు, 4.4-స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో తప్పకుండా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ వారంటీ కూడా ఇది కూడా మనకి 1+10 ఇయర్స్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రతి రిఫ్రిజిరేటర్కి ఎక్స్చేంజ్ వాల్యూ అయితే ఉంది. సో మనకి ఎక్స్చేంజ్ వాల్యూ అనేది వేరీ అవుతుంది, బట్ ఎక్స్చేంజ్ ఆప్షన్ అయితే ఉంది. సో మీరు ఈజీగా మీ ఇంట్లో ఏదైనా పాత రిఫ్రిజిరేటర్స్ ఉంటే యూస్ చేసుకోండి ఎక్స్చేంజ్ వాల్యూని. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మళ్ళీ మనకి హయ్యర్ నుంచి ఇంకొక సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇది కూడా సేమ్ మనకి మిర్రర్ గ్లాస్ డోర్తో అయితే వస్తుంది. చూడొచ్చు మీకు లుక్ పరంగా అయితే అద్దరిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ కింద మీకు ఆనియన్ స్టాండ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా మీకు లుక్స్ అనేవి మేజర్ హైయెస్ట్ ప్రయారిటీ అని అనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి రిఫ్రిజిరేటర్ కూడా మీకు స్టెబిలైజర్ అయితే అవసరం లేదు. సో స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక దీని సంగతి చూసుకున్నట్లయితే మనకి ఇది రెసిప్రొకేటరీ కంప్రెసర్తో అయితే వస్తుంది. 4-స్టార్ రేటింగ్ ఉంటుంది, 195 లీటర్ కెపాసిటీతో అయితే వస్తుంది. సో ఇది కూడా మీరు లుక్స్ అనేది మేజర్ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. లేదంటే ఇందాక చెప్పినట్టు వర్ల్పూల్ కానీ శాంసంగ్ కానీ వెళ్ళిపోండి. అండ్ ఇక డబుల్ డోర్కి అయితే వెళ్ళిపోతాం. సో మీరు మినిమం 15,000-16,000 రూపాయల దగ్గర అయితే మీరు సింగిల్ డోర్లు కొనుక్కోవచ్చు. అంతకన్నా ఎక్కువ పెడుతున్నారు అంటే మనీ మీకు ఈజీగా డబుల్ డోర్స్ అయితే వచ్చేస్తాయి 16,000 ఆ రేంజ్ దగ్గర నుంచి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి గోద్రేజ్ నుంచి 236 లీటర్ కెపాసిటీలో డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయితే అవైలబుల్ ఉంది. సో జనరల్గా డబుల్ డోర్స్లో మనకి 2-స్టార్ కానీ 3-స్టార్ రేటింగ్తో పవర్ రేటింగ్స్ అయితే ఉంటాయి. అంతకన్నా ఎక్కువ అయితే మీరు చూడలేరు. మోస్ట్లీ 2-స్టార్ ఉంటుంది లేదంటే 3-స్టార్ ఉంటుంది. సో మనకి ఇది 2-స్టార్ పవర్ రేటింగ్తో అయితే వస్తుంది డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఇది కూడా మనకి
మనకి 2020 మోడల్ అన్నమాట. సో ఇది చూసుకోవచ్చు మీకు, ఇది కూడా మనకి ఆఫర్లో అయితే వస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తే మీకు 1700 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో అది మీరు యూస్ చేసుకున్నట్లయితే మీకు 15,000కి వచ్చేస్తుంది. సో 15,000కి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అంటే అన్బిలీవబుల్ గైస్. మనకి గోద్రేజ్ అనేది మంచి బ్రాండ్ కూడా అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది మనకి ఇన్వర్టర్ కంప్రెసర్తో వస్తుంది అండ్ మనకి ఫ్రోస్ట్ ఫ్రీ అనమాట. సో మనకి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ అన్ని ఫ్రోస్ట్ ఫ్రీ టెక్నాలజీతో అయితే వస్తూ ఉంటాయి. ఫ్రోస్ట్ ఫ్రీ అంటే ఏంటంటే మనకి మాన్యువల్గా అయితే మనం ఆ ఫ్రీజర్ని అయితే అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఐస్ బిల్డప్ అవ్వకుండా దానంతటా అదే మనకి ఐస్ బిల్డ్ అయ్యే టైంకి కరెక్ట్గా అది డీఫ్రోస్ట్ అయితే చేస్తుంది. సో దట్ మనకి ఏంటంటే ఫ్రీజర్లో ఐస్ అనేది బిల్డ్ అవ్వకుండా ఉంటుంది. సో డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్లో మేజర్ అడ్వాంటేజ్ అదే అని చెప్పుకోవచ్చు. సో దీని రేటింగ్ చూసుకున్నట్లయితే మనకి 4.2 స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో తప్పకుండా చీపెస్ట్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అని చెప్పుకోవచ్చు ఈ సేల్ మొత్తంలోను. సో మీరు ఆఫర్లు అయితే యూస్ చేసుకొని కొన్నట్లయితే 15,000కి వచ్చేస్తుంది కాబట్టి తప్పకుండా దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు మీరు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా మీకు 1+10 ఇయర్స్ వారంటీతో అయితే వస్తుంది. సో చీపెస్ట్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కావాలంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మార్క్యూ నుంచి 271 లీటర్ కెపాసిటీతో డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయితే అవైలబుల్ ఉంది. ఇది కూడా మనకి 2 స్టార్ రేటింగ్తో అయితే వస్తుంది. సో ఇది వీళ్ళు రీసెంట్గా అయితే లాంచ్ చేయడం జరిగింది మార్క్యూ వాళ్ళు. అండ్ ఈ ఫ్రిడ్జ్ మొత్తాన్ని కూడా పానాసోనిక్ టెక్నాలజీ యూస్ చేసి బిల్డ్ చేసినట్టు మార్క్యూ అయితే చెప్తుంది. సో మార్క్యూ అంటే మనకి ఫ్లిప్కార్ట్ ఓన్ బ్రాండ్ అనమాట. సో వీళ్ళు కూడా మనకి తక్కువ కాస్ట్లో మంచి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు. సో మీకు ఒకవేళ బడ్జెట్లో మంచి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, ఎక్కువ కెపాసిటీ 271 లీటర్స్ అంటే తక్కువ అయితే కాదు, సో ఎక్కువ కెపాసిటీ ఉన్న రిఫ్రిజిరేటర్ కావాలంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. అండ్ ఇది కూడా మనకి ఆఫర్లో అయితే వస్తుంది. సో 750 రూపీస్ మీకు ఆఫర్ అయితే వస్తుంది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే అరౌండ్ 700 రూపీస్ 17,000 రూపీస్ మీకు ఇదైతే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇది కూడా మనకి 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ ఉంది అండ్ 1 ఇయర్ ప్రొడక్ట్ వారంటీ అయితే ఇస్తున్నారు. ఇన్వర్టర్ కంప్రెసర్ ఉంది అండ్ 2 స్టార్ పవర్ రేటింగ్ అయితే ఉంటుంది. సో మీకు 2 స్టార్ అయినా కానీ మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే మనకి ఇన్వర్టర్ కంప్రెసర్స్ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మీకు డౌట్ పడాల్సిన అయితే అవసరం అయితే లేదు. మీరు ఈజీగా అయితే పవర్ కన్జంప్షన్ అయితే వెల్ అండర్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికి రేటింగ్స్ అయితే లేవు, ఎందుకంటే ఇది కొత్త రిఫ్రిజిరేటర్ కాబట్టి రేటింగ్స్ అయితే ఇవ్వలేదు. సో మీరు కొనాలనుకుంటే ట్రై చేయొచ్చు, బట్ మీకు మార్క్యూ అనేది మనకి ఏమంటారు సర్వీస్ పరంగా అంత గొప్పగా అయితే ఉండదు. మోర్ ఓవర్ కొంచెం బిల్డ్ క్వాలిటీ పరంగా కొంచెం డౌన్ గ్రేడ్ అయితే ఉంటుంది, బట్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డీల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంచుమించుగా అదే ప్రైస్లో హయ్యర్ నుంచి 258 లీటర్ కెపాసిటీలో మనకి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇది మనకి కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్ అనమాట. ఇది మేజర్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది ఈ రిఫ్రిజిరేటర్కి. అంటే మనకి ఏదైతే ఈ ఫ్రీజర్ ఏరియా ఉంటుంది కదా, ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఫ్రీజర్ ఏరియా మీకు యూజ్ లేదనుకుంటే, అంటే మీరు యూస్ చేయట్లేదు అని అనుకుంటే దీన్ని మామూలు ఫ్రిడ్జ్గా కూడా అయితే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్ వల్ల మేజర్ అడ్వాంటేజ్ అయితే అదని చెప్పుకోవచ్చు. సో 18,790 రూపాయలు అయితే పెట్టారు. మీరు కార్డ్స్ యూస్ చేస్తే మీకు ఇంకొక 750 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇంచుమించుగా మీకు ఇది 17,000-16,000 ఆ రేంజ్కి అయితే వచ్చేస్తుంది. సో ఆ ప్రైస్కి గైస్ ఇది అన్బిలీవబుల్ డీల్ అని చెప్తాను. మీకు ఇంతకన్నా బెస్ట్ రిఫ్రిజిరేటర్ అయితే దొరకదు. మోర్ ఓవర్ ఇది మనకి కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్, అంటే కన్వర్టబుల్ ఆప్షన్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ రెసిప్రోకేటరీ కంప్రెసర్ ఉంటుంది, 2 స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో కొంచెం పవర్ కన్జంప్షన్ మీకు కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఇది ఇన్వర్టర్ కంప్రెసర్ కాదు కాబట్టి. బట్ స్టిల్ మీకు ఇక్కడ రేటింగ్ చూసుకోవచ్చు 4.4 స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో తప్పకుండా మీరు దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. అంటే మీకు బాగా తక్కువ రేట్లో కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్, డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కావాలనుకుంటే హయ్యర్ మంచి బ్రాండ్ అండ్ 10 ఇయర్స్ మనకి కంప్రెసర్ వారంటీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ మనకి హయ్యర్ నుంచే 256 లీటర్ కెపాసిటీలో 3 స్టార్ రేటింగ్తో డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇందులో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రీజర్ అనేది కింద ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే మనకి బాటంలో అయితే ఉంటుంది ఫ్రీజర్ చూసుకోవచ్చు ఇక్కడైతే ఉంది. సో ఇదేంటంటే మనకి జనరల్గా మనం ఏంటంటే ఫ్రీజర్ అనేది చాలా తక్కువ యూస్ చేస్తుంటాం, రిమైనింగ్ ఫ్రిడ్జ్ మొత్తం కూడా ఎక్కువ యూజ్ చేస్తుంటాం కాబట్టి ఫ్రీజర్ అనేది మనకి డౌన్లో ఉంటే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఫ్రీజర్ అనేది టాప్లో ఉండి రిమైనింగ్ ఫ్రిడ్జ్ అంతా కింద ఉన్నట్లయితే పొద్దుగూకులు మనం బెండవలసి వస్తుంది. అదే కనుక మనకి ఫ్రీజర్ అనేది కింద ఉన్నట్లయితే జనరల్గా మనం డే టు డే అసేజ్కి యూస్ చేసుకునే ఫ్రిడ్జ్ మొత్తం కూడా మనం డైరెక్ట్గా నిల్చొని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రీజర్ యూస్ చేసుకునేటప్పుడు మనం బెండ్ అయ్యి ఫ్రీజర్ అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే మనం ఎప్పుడెప్పుడు అకేషనల్గా అయితే ఫ్రీజర్ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో అది మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు మనకి బాటమ్ ఫ్రీజర్ రిఫ్రిజిరేటర్స్లో. ఇది మనకి చాలా తక్కువ రేట్లో అయితే వస్తుంది, 22,000 అయితే పెట్టారు. అండ్ మీరు 750 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మీకు ఇది 19,000 ఆ రేంజ్కి అయితే వచ్చేస్తుంది అనమాట, 19,500 అట్లా వస్తుంది. మోర్ ఓవర్ ఇది మనకి 3 స్టార్ రేటింగ్తో కూడా అయితే వస్తుంది, కన్వర్టబుల్ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది అండ్ మనకి ఇన్వర్టర్ కంప్రెసర్ అనమాట. సో మనకు అన్ని
ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలో మీకు 20,000 దగ్గర మంచి రిఫ్రిజిరేటర్ కావాలంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. హయ్యర్ మనకి చాలా మంచి కంపెనీ అండ్ మీరు రేటింగ్స్ చూసుకున్నా కానీ 4.4 స్టార్ రేటింగ్ అయితే ఉంది. తప్పకుండా ఇది మనకి ది బెస్ట్ రిఫ్రిజిరేటర్ అయితే అవుతుంది ఈ ప్రైస్ దగ్గర. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సేమ్, ఇందాక నేను ఏదైతే హయ్యర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను సేమ్ మనకి అదే ఫీచర్స్ అయితే ఉంటాయి, బట్ వర్ల్పూల్ బ్రాండ్ నుంచి అయితే వస్తుంది. 265 లీటర్ కెపాసిటీతో మనకి కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్ అనమాట. 2-స్టార్ పవర్ రేటింగ్ అయితే ఉంటుంది. దీని మీద కూడా మనకి ఆఫర్ అయితే ఉంది, 1750 రూపీస్ ఆఫర్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఇది కూడా మనకి 20,000 దగ్గర చాలా మంచి రిఫ్రిజిరేటర్ అయితే అవుతుంది. సో నేను రీసెంట్గా అయితే దీన్ని మా చెల్లికి అయితే కొనడం జరిగింది, ఇదే రిఫ్రిజిరేటర్ని. మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో కూడా అయితే ఉంది, కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేయండి. చాలా మంచి రిఫ్రిజిరేటర్ గైస్ ఇది మీకు. సో చాలా బాగా పనిచేస్తుంది, మోర్ ఓవర్ కన్వర్టబుల్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఇది మనకి డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్తో అయితే వస్తుంది. అండ్ మీరు రేటింగ్స్ చూసుకున్నా కానీ మీకు 4.3 స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో తప్పకుండా ఇది చాలా మంచి రిఫ్రిజిరేటర్ అయితే అవుతుంది. వర్ల్పూల్ చాలా మంచి బ్రాండ్, మీకు 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఇంచుమించుగా ఇది చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. సో ఒకవేళ మీకు ఇందులో 3-స్టార్ రేటింగ్ ఉన్న త్రీ స్టార్ పవర్ రేటింగ్ ఉన్న రిఫ్రిజిరేటర్ కావాలంటే మీరు 25,000 రూపాయలు అయితే పెట్టాల్సి ఉంటుంది. బట్ నా ఉద్దేశంలో 2-స్టార్ సరిపోతుంది మీకు, ఎందుకంటే డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఉంటుంది కాబట్టి 20,000 రూపాయల బడ్జెట్లో చాలా మంచి డీల్ అయితే అవుతుంది ఇది. ఆ తర్వాత మనకి ఇక్కడ సేమ్ అదే ఫీచర్స్తో మనకి ఒకవేళ సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఇంకా కొంచెం బెటర్ బ్రాండ్, నాకు సామ్సంగ్ అంటే ఇష్టం అనుకున్న వాళ్ళకి ఇదైతే మీరు ట్రై చేయొచ్చు. ఇది మోర్ ఓవర్ మనకి 3-స్టార్ రేటింగ్తో అయితే వస్తుంది. ఇందాక నేను వర్ల్పూల్ చెప్పింది మనకి 2-స్టార్ రేటింగ్తో అయితే వస్తుంది. సో ఇది కూడా మనకి 253 లీటర్ కెపాసిటీతో అయితే వస్తుంది అండ్ మనకి డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అయితే ఉంటుంది. 253 లీటర్ కెపాసిటీ కాబట్టి ఈజీగా మీకు ఒక 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి 4.4-స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో మీకు కొంచెం పవర్ కన్జంప్షన్ అనేది ఇంకా తక్కువ ఉంటుంది ఇందాక చెప్పిన వర్ల్పూల్తో కంపేర్ చేసుకున్నట్లయితే, బట్ 3,000 రూపాయల ప్రైస్ అయితే ఎక్కువ ఉంది ఇది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు 20-21 వేల మంచి బ్రాండ్ నుంచి రిఫ్రిజిరేటర్ కావాలంటే వర్ల్పూల్, ఇందాక నేను చెప్పాను కదా వర్ల్పూల్కి వెళ్ళిపోండి, లేదంటే మీరు సామ్సంగ్ అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు తెలిసి ఇది కన్వర్టబుల్ ఆప్షన్ అయితే లేదు, వర్ల్పూల్లో చూసుకుంటే మనకి కన్వర్టబుల్ ఆప్షన్ అయితే ఉంది. సో చాలా మందికి అది కూడా డీల్ బ్రేకర్ అయ్యే పాసిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ ఫీచర్స్తో ఎల్జీ నుంచి ఒక రిఫ్రిజిరేటర్ అయితే అవైలబుల్ ఉంది. ఇది మనకి 24,000 రూపాయల ప్రైస్ అయితే ఉంది. ఇది మనకి 260 లీటర్ కెపాసిటీతో వస్తుంది, 3-స్టార్ రేటింగ్ ఉంది అండ్ ఇది కూడా మనకి డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్తో అయితే వస్తుంది అనమాట. సో 3-స్టార్ పవర్ రేటింగ్ ఉంది కాబట్టి మీకు పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. అండ్ డిజైన్ మనకి చాలా బాగుంది గాయస్. జనరల్గా ఎల్జీ డిజైన్స్ చూసుకున్నట్లయితే చాలా ఓల్డ్ ఉంటాయి, బట్ ఈ రిఫ్రిజిరేటర్ డిజైన్ అయితే మనకి చూడడానికి లుక్ పరంగా సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఎల్జీ కాబట్టి మనకి సర్వీస్ క్వాలిటీ కూడా బాగుంటుంది, 10 ఇయర్స్ వారంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కంప్రెసర్ మీద. అండ్ దీని రేటింగ్స్ చూసుకున్నా కానీ మనకి 4.3-స్టార్ రేటింగ్ అయితే ఉంది. యాక్చువల్గా ఈ రిఫ్రిజిరేటర్ రీసెంట్గా అయితే లాంచ్ చేసింది ఎల్జీ. సో మీకు ఎల్జీ చాలా మంది ఇష్టపడుతుంటారు కాబట్టి సో దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. మీకు 22,000 ఆ రేంజ్లో అయితే వస్తుంది, 21,000 ఆ రేంజ్లో. అంటే మీకు అన్ని బ్రాండ్స్ నుంచి నేను ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేశాను, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ ఇష్టం ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి 3-డోర్ రిఫ్రిజిరేటర్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి వర్ల్పూల్ నుంచి. 240 లీటర్ కెపాసిటీ 3-డోర్ రిఫ్రిజిరేటర్ అనమాట. ఇది మనకి 2-స్టార్ రేటింగ్తో అయితే వస్తుంది అండ్ మనకి ఇందులో కూడా డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అయితే ఉంటుంది. దీనికి కూడా మనకు ఆఫర్ అయితే వస్తుంది, 1750 రూపీస్ ఆఫర్ అయితే ఉంది. అండ్ వర్ల్పూల్ కాబట్టి 10 ఇయర్ కంప్రెసర్ వారంటీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి రేటింగ్ చూసుకున్నా కానీ 4.4-స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో జనరల్గా మనకి తక్కువ రేట్లో 3-డోర్ రిఫ్రిజిరేటర్స్ ఓన్లీ వర్ల్పూల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ మనకి బిల్డ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, సూపర్ ఉందన్నమాట. ఇది మనకి కంప్లీట్గా మెటల్ ఫినిష్తో అయితే వస్తుంది అండ్ వర్ల్పూల్ కాబట్టి మనకి జనరల్గానే రిఫ్రిజిరేటర్స్ వీళ్ళు చాలా మంచి మంచి క్వాలిటీతో అయితే డిజైన్ చేస్తుంటారు కాబట్టి తప్పకుండా మీరు 3-డోర్ రిఫ్రిజిరేటర్ కావాలి అని అనుకుంటే ట్రై చేయొచ్చు, లేదంటే నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే మనకి 3-డోర్ రిఫ్రిజిరేటర్స్ వల్ల స్పేస్ అనేది మనం కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోలేము. 2-డోర్ రిఫ్రిజిరేటర్ లో అయితే ఫేస్ మనకి ప్రొవైడ్ చేసిన స్పేస్ మొత్తం మనం కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో బట్ స్టిల్ మీ కొంతమంది 3-డోర్ రిఫ్రిజిరేటర్స్ అనేవి ఇష్టపడుతుంటారు కాబట్టి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి గోద్రేజ్ నుంచి 328 లీటర్ కెపాసిటీతో మనకి 2-స్టార్ రేటింగ్తో 2-డోర్ రిఫ్రిజిరేటర్ అయితే అవైలబుల్ ఉంది. సో దీన్ని నేను లిస్ట్లో చేర్చడానికి మేజర్ రీజన్ ఏంటంటే కొంతమంది, బట్ ఏంటంటే తక్కువ రేట్లో ఎక్కువ కెపాసిటీ ఉన్న రిఫ్రిజిరేటర్స్ కొంతమంది అడుగుతూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. కేవలం 26,500 రూపాయలకి 328 లీటర్ కెపాసిటీ అంటే ఇది హ్యూజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మనకి బ్యాంక్ కార్డ్స్ యూజ్ చేసుకున్నట్లయితే మీకు ఇది 25,000 అయితే వచ్చేస్తుంది. సో ఆ ప్రైస్కి ఇది స్టీల్ డీల్ అని చెప్తాను గైస్, ఎందుకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న రిఫ్రిజిరేటర్స్ మనకి
మనకి బడ్జెట్ రేంజ్ లో కావాలంటే చాలా మంచి డీల్ అయితే అవుతుంది. మోర్ ఓవర్ ఇది మనకి కన్వర్టబుల్ ఆప్షన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రాసెసర్ చూసుకున్నా కానీ మనకి ఇన్వర్టర్ కంప్రెసర్తో అయితే వస్తుంది. సో తప్పకుండా మనకి అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి దీనిలో. అండ్ పవర్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది, 10 ఇయర్స్ కంప్రెసర్ వారంటీ అయితే ఉంది. సో ఒకవేళ మీకు హై కెపాసిటీలో తక్కువ రేట్లో బడ్జెట్ రేంజ్లో మనకు ఒక రిఫ్రిజిరేటర్ కావాలంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. అండ్ మీకు ఒకవేళ ఇదే రేంజ్లో మనకి ఎక్కువ కెపాసిటీ ఉన్న రిఫ్రిజిరేటర్, మనకి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, కొంచెం బ్రాండ్ వాల్యూ ఉన్న రిఫ్రిజిరేటర్ కావాలంటే దీని మీద అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. ఎల్జీ నుంచి 335 లీటర్ కెపాసిటీతో అయితే వస్తుంది, 3-స్టార్ రేటింగ్ ఉంది. అండ్ ఇది కూడా మనకి కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్ అనమాట. సో దీని మీద కూడా మనకు ఆఫర్ అయితే ఉంది, 1750 రూపీస్ ఆఫర్ అయితే ఉంది. అండ్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ మీరు 30,000 కన్నా ఎక్కువ ప్రొడక్ట్, అంటే 30,000 రూపాయల కన్నా ఎక్కువ రేంజ్ ఉన్న ప్రొడక్ట్లు కొంటున్నప్పుడు మీకు ఎక్స్ట్రాగా ఇంకొక 1250 రూపీస్ అయితే వీళ్ళు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు క్రెడిట్ కార్డ్స్ మీద. అంటే మీరు ఈ ప్రొడక్ట్ మీద SBI క్రెడిట్ కార్డ్స్ కనుక యూజ్ చేసినట్లయితే 3,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మీకు కంప్లీట్గా ఇది 30,000 అయితే వస్తుంది అనమాట. సో 30,000 ఎల్జీ బ్రాండ్ నుంచి 335 లీటర్ కెపాసిటీతో కన్వర్టబుల్ ఆప్షన్ ఉన్న 3-స్టార్ రేటింగ్ ఉన్న రిఫ్రిజిరేటర్ అంటే ఇది ఒక్కటే అని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా చూసుకుంటే ఇది కూడా మనకి స్టీల్ డీల్ అని చెప్తాను. సో ఇది కూడా మనకి కన్వర్టబుల్ ఇన్వర్టర్ ఆప్షన్తో అయితే వస్తుంది, ఇన్వర్టర్ కంప్రెసర్తో అయితే వస్తుంది. 335 లీటర్ కెపాసిటీ చాలా హ్యూజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి కన్వర్టబుల్ ఆప్షన్ ఉంది. అండ్ ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు రేటింగ్ కూడా 4.4-స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో మీకు 30,000 దగ్గర మంచి బ్రాండెడ్ రిఫ్రిజిరేటర్ కావాలి, కన్వర్టబుల్ ఆప్షన్ ఉండాలి, ఇన్వర్టర్ కంప్రెసర్ ఉండాలి, అండ్ ఎక్కువ కెపాసిటీ కావాలనుకుంటే ఇదైతే మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు 30,000 పైకి వెళ్ళిపోతే, నన్ను అడిగితే మీరు 30,000 పైన మళ్ళీ మీరు డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కొండం కన్నా మీరు సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్ అయితే మీకు వచ్చేస్తున్నాయి అక్కడ మార్కియూ నుంచి. రీసెంట్గా ఐసెన్స్ వాళ్ళు లాంచ్ చేశారు అండ్ మనకి మోటరోలా నుంచి కొన్ని రిఫ్రిజిరేటర్స్ అయితే ఉన్నాయి. సో మీరు అవి కొనుక్కోవడం బెస్ట్ అని చెప్తాను. మనకేంటంటే ఎక్కువ స్పేస్ ఉంటుంది సైడ్ బై సైడ్, ఐ మీన్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ స్పేస్ ఉంటుంది అనమాట సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్లో. సో మనకి చీప్ అండ్ బెస్ట్లో సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ కావాలంటే మార్కియూ నుంచి మంచి రిఫ్రిజిరేటర్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఇది మనకి 563 లీటర్ కెపాసిటీతో అయితే వస్తుంది. ఇది మనకి కన్వర్టబుల్ ఆప్షన్ ఉంటుంది అండ్ మనకి డిజిటల్ ఇన్వర్టర్ మోటార్తో అయితే వస్తుంది. సో ఇన్వర్టర్ కంప్రెసర్తో అయితే వస్తుంది అనమాట. సో ఒకవేళ మీకు తక్కువ రేట్లో అరౌండ్ ఇది మాకు 40,000 కాబట్టి మీకు 3,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. మీరు SBI క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తే మీకు 37,000 రూపాయలకి అయితే ఇదైతే వచ్చేస్తుంది అనమాట. సో 37,000 రూపాయలకి 563 లీటర్ కెపాసిటీ ఉన్న సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ అంటే మీకు సూపర్ డీల్ అని చెప్తాను. అఫ్కోర్స్ మీకు మార్క్యూ బ్రాండ్ అనేది పక్కన పెడితే మీకు ఎవ్రీథింగ్ అయితే ఇందులో చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు రేటింగ్ అయితే 4.5-స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో చాలా మంది అయితే దీన్ని యూస్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మీరైతే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ మీకు చీప్ అండ్ బెస్ట్ కాస్ట్లో కావాలంటే. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇంకొక సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ అయితే మనకి హైసెన్స్ బ్రాండ్ నుంచి అయితే అవైలబుల్ ఉంది. సో వీళ్ళు రీసెంట్గానే మనకి రిఫ్రిజిరేటర్స్ అయితే లాంచ్ చేశారు ఇండియాలో. సో జనరల్గా మనకి హైసెన్స్ అంటే చాలా మంచి బ్రాండ్ అనమాట. ఇంటర్నేషనల్గా చూసుకుంటే వీటికి మంచి పాపులారిటీ అయితే ఉంది. హైసెన్స్ ఏంటంటే టీవీస్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్ ఇలాంటివి తయారు చేస్తూ ఉంటారు. సో కావాలనుకుంటే మీరు దీని మీద కూడా ఒక లుక్ అయితే వేయచ్చు. బ్రాండ్ వాల్యూ పక్కన పెట్టండి. సో మీకు బ్రాండ్ వాల్యూ అంత మ్యాటర్ కాదు, నాకు మంచి సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ కొంచెం బడ్జెట్ రేంజ్లో కావాలంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. సో ఇది మనకి 566 లీటర్ కెపాసిటీతో అయితే వస్తుంది. అండ్ మనకేమంటారు రెసిప్రొకేటరీ కంప్రెసర్తో అయితే వస్తుంది అనమాట. సో ఇది, సో తప్పకుండా ఇది కూడా మనకి మంచి ఆప్షన్ అయితే అవుతుంది. 4.8-స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో ఇది హ్యూజ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎక్కువ మంది అయితే ఇంకా దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయట్లేదు. ఎందుకంటే జస్ట్ ఒక ఐ థింక్ ఒక 1 మంత్ బ్యాక్ అయితే వీటిని ఇండియాలో లాంచ్ చేశారనమాట. సో మీకు పెద్ద ప్రాబ్లం లేదు, బ్రాండ్ వాల్యూ ట్రై చేస్తాను నేను అనుకుంటే తప్పకుండా మీరు దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ అదే మీరు సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్లో కొంచెం బ్రాండ్ వాల్యూ ఉన్న రిఫ్రిజిరేటర్ కొనాలి అని అనుకున్నట్లయితే మీకు మినిమం 60,000-70,000 అయితే పెట్టాల్సి ఉంటుంది. సో మీకు కొంచెం బ్రాండెడ్ రిఫ్రిజిరేటర్ సైడ్ బై సైడ్లో రావాలంటే మీ ఓల్పులే మీకు తక్కువ రేట్లో అయితే వస్తుంది. 60,000 రూపాయలు అయితే ఉంది, 570 లీటర్ కెపాసిటీతో అయితే వస్తుంది. మనకి కన్వర్టబుల్ ఆప్షన్ కూడా అయితే ఉంటుంది అండ్ మనకి డిజిటల్ ఇన్వర్టర్ మోటార్ అయితే ఉంటుందన్నమాట. సో తప్పకుండా ఇది చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. 60,000 రూపాయలు అయితే మీరు ప్రైస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ మీకు ఎల్జీ కానీ శాంసంగ్ కానీ ఈ ఆ బ్రాండ్స్ నుంచి కూడా సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్స్ అయితే ఉన్నాయి. అవి మీకు 70,000-80,000 అయితే ఉంటాయి. సో ఒకవేళ మీకు బడ్జెట్లో మంచి బ్రాండ్ నుంచి కావాలనుకుంటే 60,000 అలా ఇదైతే మీకు చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో అది గైస్ నేను ఈ సేల్స్లో పిక్ చేసిన ది బెస్ట్ డీల్స్ అంటే, ఐ హోప్ కంప్లీట్గా నేను అన్ని వేరియంట్స్ అయితే పిక్ చేయడం జరిగింది. సింగిల్ డోర్ నుంచి ఆ సైడ్ బై సైడ్ వరకు మొత్తం కంప్లీట్గా ప్రతి ప్రైస్ రేంజ్లో ఒక బెస్ట్ రిఫ్రిజిరేటర్ అయితే తీసుకోవడం జరిగింది. సో నాకు తెలిసి మీరు ఎంత వెతికినా ఇప్పుడు నేను ఏదైతే మీకు చూపించానో వీటికన్నా మీకు బెస్ట్ డీల్స్ అయితే దొరకవు అని నా ఇంటెన్షన్ అనమాట. సో ఎందుకంటే నేను కంప్లీట్గా ఇంచుమించు ఒక 3 అవర్స్ వీటి మీద స్పెండ్ చేసి ఈ రిఫ్రిజిరేటర్ డీల్స్ని అయితే నేను క్యూరేట్ చేయడం జరిగింది. సో నాకు తెలిసి కంప్లీట్
ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. సో తప్పకుండా మీరు వీటిలో నుంచి ఒకటి కన్సిడర్ చేసుకోవచ్చు. ఏది కొనుక్కున్నా కానీ మీరు కంప్లీట్గా సాటిస్ఫై అయితే అవుతారు, మీకు 100% వాల్యూ ఫర్ మనీ డీల్ అయితే అవుతుంది. సో అది గైస్ రిఫ్రిజిరేటర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంటుంది ఏ రిఫ్రిజిరేటర్ ఏ ప్రైస్ రేంజ్లో ఏ రిక్వైర్మెంట్ తగ్గట్టు కొనుక్కోవాలని. సో దట్ మీరు ఆ రకంగా అయితే మీరు ఒక మంచి రిఫ్రిజిరేటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వెళ్ళి జాయిన్ అయిపోండి, నేను అక్కడ మంచి మంచి ఆన్లైన్ డీల్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను. సో ఈ సేల్స్లో మనకు వస్తున్న మంచి డీల్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను. సో వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు వీటిలో నుంచి ఏదైనా కొనాలి అని అనుకుంటే నేను ఇందాక చెప్పినట్టు తప్పకుండా కిందించిన లింక్స్ నుంచి అయితే కొనడానికి ట్రై చేయండి. సో దట్ మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై నౌ.